జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు అడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా ఇజ్జుడు. ఇది నగ్మ అప్పడం ఇజ్జుడు, కుటుంబ నియంత్రణ అప్పడం ఇజ్జు, శివా సూపర్ స్టార్ అప్పడం. ఏం చూసారా నేను కనిపెట్టినప్పుడు? ఏంట్రా ఇది చిల్లులు కరెక్ట్లాగా? నో కంప్యూటర్ అడిదే ఎక్స్పర్ట్ క్వాలిటీ. నా రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేయాలి. కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు, పోరా. మరదే ఏడో తరగతి పాస్ అని చెప్పి దించుకొని అంటే ఏంటని ఏడో క్లాస్ లోపల అసలు డ్రైవర్ లేదు, డ్రైవర్ వేసుకున్నదా? పొరపాటును చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారా దేవుడు? కిట్టు ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పడతాను లేని ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలబిల జంక్స్ కాదు, వేరే ఆట కప్లింగ్స్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్స్? పేరే సూపర్ గా ఉంది, ఆడబోయే చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్స్, దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది, ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ వేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్ ఇస్ కరెక్ట్. ఈ కప్లింగ్స్ ఆటలనే నాకు నచ్చవు. అయితే జలబులు జంక్స్ మణి. ఏ పావయ్యా నువ్వు కూడా ఒక మనిషివి, అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తాం పాప ఏమో ఆడుకుంటా. రండి రండి రండి. ఓకేనా? ఇంకా ఏం చెప్పండి. ఎక్కడ వస్తుందిరా, మీరు కూర్చోండి. లేవరా. ఏమిటి మంచం మీద ఆయన కూర్చోబెట్టి నన్ను లేవమంటున్నావు? ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్? పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే, విషయం చెప్పండి. నా పేరు శివకాశి, సొంత ఊరు బెంగళూరు. మిమ్మల్ని యాచిస్తున్నాను, నా కూతురు పెళ్లి విషయంలో మీరే. ఏమండో నాకు ఇప్పుడే పెళ్లి అయింది, వెంటనే ఇంకోసారి పెళ్ళా? ఇదేమన్నా చూసుకోరా, ఆపిల్ తింటారా? చూస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా. చెప్పండి చెప్పండి, వినరా. అయ్యో అయ్యో అయ్యో, మదనా 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 మదనా, నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు, ఓ 10 నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు. అక్కడ ఒక ఇనప్పెట్టు ఉంది, పక్కనే ఒక బండవాడు ఉంటాడు, వాడిని చూసి రైట్ 600,000 రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు, అంతే. 15,000 ఇస్తామన్నారు, 10,000 ఇచ్చేశారు. ఓకే ఓకే, నాకేమీ అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదు? దీర్ఘసు మంగళీభవ, గంపెడు పిల్లలు అక్కర్లేదు, కంటికింపుగా లక్షణంగా ఏడుకొండలవాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కనతల్లి కామేశ్వరుడు కాచుకుని ఉంటాడు. త్వరగా బామ్మెందుకమ్మా నువ్వు వెళ్ళు. మామా నేను ఇంకా ఆశీర్వదించలేదే. ఇదేం ఆశీర్వదించక్కర్లేదు, పాలివ్వరా. మదన కామేశ్వర అంతేరా మ్యాటర్. ఇంతే అని చాలా తేలిగ్గా చెప్పారు, ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు. సినిమాలో అయితే పర్వాలేదు, జీవితంలో చాలా రిస్క్. తిప్పు తప్పే లేదు. ఒప్పుకోరా, కాస్త నువ్వు నోరు పూసుకుంటావా? ఇంకా నీ వల్ల ఎన్ని కష్టాలు రాబోతున్నాయో మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు. నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మరి. కామేశ్వర నువ్వు బంగారం లాంటి వాడివి, అసలు నీలాంటి వాడిని అవన్నీ చూడలేదురా అంటాడు. నేను చూస్తున్నా కదా, ఒప్పుకోవయ్యా. తప్పుకోవయ్యా. నా తప్పు కాదు, బామ్మే తీసుకొచ్చింది. ఇతను తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటోంది, తప్పు కదూ. 10,000 రూపాయలు ఇచ్చారు. ఎవరైనా డబ్బిచ్చిన ఆయన? మీరిద్దరు హనీమూన్ కి బెంగళూరు వెళ్తున్నారు ఏరోప్లేన్ లో. ఏయ్ ఇది జంతర్ మంతర్ జాదు. ఆ పని చేసేవాణ్ణి నేను, నువ్వెందుకు కంగారు పడతావు? మా నాన్న అడుగుతాడే. ఒరే వాళ్ళ ఇంట్లో పెండి వంటకెళ్తున్నానని చెప్పరా? అది అబద్ధం కదా, ఒప్పుకోడు. ఇలా చూడు, మీ నాన్న ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోడే. ఒప్పుకుంటే ఒప్పుకుంటే మరి ఒప్పుకుంటా? ఒట్టు వేయ్ ఒంటే. మీరు కూర్చోండి, ఇలా ఇవ్వవే. ఒరే నువ్వు కూర్చో, ఇది తీసుకోండి. నువ్వు మాట్లాడకూడదు. బామ్మా వారు నువ్వు ఉండవే. బామ్మా సుఖంగా ఉండండి. ఇందులో ఏమిటి సుఖం? ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వినలా. ఫిక్స్ కానివయ్యా, ఆ తర్వాత నేనే పోతాను. అంతవరకు ఉంటారా? మరో దారి, నిన్ను బదిలి నేను పోలేనులే. అరే నువ్వా టైపిస్ట్ బామ్మ? నువ్వు 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 ఇక్కడ ఉన్నావేమిటి? మీరిక్కడున్నారేమిటి? నేను ఇక్కడ లేను, ఉండను, వచ్చాను. నేను అంతే. అవును హాస్టల్ కదా నీ బస. హాస్టల్లో చాకలి బట్టల్ని చంపేసి చింపేసి పోగులు పెడుతున్నాడు. ఇది మా చుట్టాలిల్లు, శనాదివారాల్లో ఇక్కడే ఉతుక్కుంటాను. అరే ఎవడు ఆ టింగురంగడు నీకు చుట్టావా? చిచి
సారీ అబ్బే, ఆయనది ఆ వాట, మా చుట్టాలది ఈ వాట. వాడి గురించి ఏమన్నా సారీ అక్కర్లేదు. నన్ను మించిన మాయల ఫకీర్ వాడే. ఆ కేక్, ఆ కేకే గాడు. ఆఫీసులో మన నీ మీద, పెళ్ళైన పరస్త్రీ మీద వాడు చేసిన జులు. వాడప్పుడే రాళ్లే గది సొత్తుకుంటున్నాడు మా వసు కోసం ముస్తాపు. చెప్పేది విను, వాడంటే నీకెంత చిరాకు భయమో నాకు అంతే. నీకెందుకు భయం? ఎందుక? ఎందుకో ఆ పెట్టి దించు చెప్తాను. వాడు మా వసునే కాదు, కాని తల్లిని తండ్రిని కూడా బుట్టలో వేసుకున్నాడు. ఇది దేవరహస్యం. అమ్మగారేమో పిల్లని అమెరికాలో ఉన్న తన పెత్తమ్ముడికి ఇవ్వాలని, వాడేమో అమెరికా వదిలి రానని, అయ్యగారేమో పిల్లని ఇల్లుని బిజినెస్ని చూసుకునే ఇల్లరికమల్లుడు కావాలని. ఇదే ఘర్షణ. ఆ కేకే గాడు పిల్లని వల్లో వేసుకున్నాడు. ఆవిడ ఇవాళ నుంచి శని ఆదివారాలు ఇక్కడే మకాన్. ఇదో అగ్ని పరీక్ష. ఇందులో వీడు పాస్ అయితే పాస్ అయిపోతాడు గాడిద. అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు బూరెల గంపలో పడ్డట్టే. కోటీశ్వరుడి అల్లుడు పసుకే కాదు, నీకు నాకు కూడా మొగుడవుతాడు. నా బిడ్డ లాంటి దాని అని చెప్పాను, కడుపులో ఉంచుకో. అయ్యో బాబాయ్, టైం అయిపోయింది, నువ్వేనా లేకపోతే కదా సన్యాసి. అబ్బా కాలు విరిగిపోయింది, ఏమిటా ఇది దున్నపోతల పడ్డావు? కరెక్ట్ గా అన్నారు కానీ ఆరు వందలు తీసుకుని కౌలించుకున్నారు రమణి, ల్యాక్ కొట్టేసిందని నా తేలిదా? అబ్బాబ్బాబా, ప్రతిరోజు మీతో పల్లె చచ్చిపోతున్నాను. లే చూడండి సార్, వీడు చేసిన పని, నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వు చేసిన ఎద పనికి ఎక్కడున్నా రావాలరా? ఏమండి ఈ ఎదవ ఏం చేశాడు? అసలు ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్స్ కూడా కొట్టేశాడా? ఏంటండి మా సొందం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్కి చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? మీరా? అయితే వినండి, రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చెప్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెట్టేస్తే నేను బాస్ కి చేస్తానండి. ఎదవరా చూస్తుందట నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు? లేదా సార్, మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అలాగే ఉండి నీ భర్తను కోల్పోయావని మొన్న తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసు, అయ్యోనే దానికి విడాకులు చేసి నేను పెళ్లి చేసుకుంటాను. ఏమైనా సాల్మన్ రాజు ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు, ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? ఆగండి, వీడేంటి ఇలా బిగుసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్, ఇదిగో ఈ వెధవ. వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి, దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా తస్తావని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నారు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి, నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అదే తగల అయ్యా, ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు, లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకడు? కర్మ సార్, కర్మ పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీరితో. సరే సరే, నా సుందరి ఆఫీస్ ని సర్కస్ కెబిన్ లా తయారు చేస్తున్నారు. నా సుందరి ముందు మీ సీట్లలో తావండి. నా సుందరి కూర్చోండి. నా సుందరి, నా సుందరి, నా సుందరి.